హలో హలో బ్రదర్, చెప్పండి. అన్న ప్రైజ్ లాడ్ అన్న అన్న ప్రైజ్ లాడ్ అన్న చదివాడండి. అన్న ఇది యదార్థ వారి ఛానల్ అన్న. ఆ బ్రదర్ ఏమో మాట్లాడు అవును, చెప్పండి. మార్గం మాట్లాడుతున్నా అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. అన్న ఇంకా మన క్రైస్తవుల మీద భయంకరంగా దాడులు జరుగుతూనే ఉంటున్నాయి, కానీ ఏమాత్రం కూడా ఆగిపోతలేదు అన్న. మరి ఎట్లా దాని విషయంలో మన వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, సంఘ కాపర్లు ఉన్నారు, తర్వాత పెద్ద పెద్ద సంఘాలు కలిగిన సేవకులు ఉన్నారు, దాని విషయంలో కూడా ఎవరు కూడా స్పందించి కూడా మాట్లాడినట్టు ఎక్కడ కూడా దాఖలు నుంచి చూడలేదు. కనీసానికి ఆ రంగారెడ్డి జిల్లా ఆ జనవాడ గ్రామంలో మీరన్నా వెళ్ళి ఖచ్చితంగా ఆ ఉన్నది ఉన్నట్టుగా ఆ ఛానల్ ద్వారా తెలంగాణ ఆంధ్ర మొత్తం చూసినట్టుగా చూసి కనుక, కానీ పెద్ద పెద్ద సంఘాలు కలిగిన ఏ సేవకులు కూడా ముందుకొచ్చి మాట్లాడకపోతుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. వాళ్ళు ఏ కుల పళ్ళు, పెద్ద సంఘ పళ్ళు, ఏం కులం అంటున్నా ఆయనది ఆ కులం తెలియదు కాను నాకేమో. కనుక్కో. నేను అడిగిన నేను అడిగిన ఏమడుగుతున్నా అర్థమవుతుంది నీకు? అన్నా 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 ఆయనది ఏం కులం అని అడిగిన. దాదాపుగా అయితే మన ఎస్సీ మాదిగ దళిత మాదిగ అయితే కాదన్న ఆయన. నాకు తెలిసి అయితే మాదిగ మాదిగ వ్యక్తి అయితే దళితుడు అయితే కాదనుకుంటాను నేను. మరి నీకెందుకు సపోర్ట్ చేస్తారు? కరెక్ట్ మాట్లాడిన వాళ్ళ ఎందుకు సపోర్ట్ చేస్తాడు బాబు? మీరు ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నారు మీరు. అన్న అన్న వరంగల్ అన్న అన్న వరంగల్ అన్న. అట్లా అంటలేను. ఆలోచనలో మీరు ఎక్కడో ఉన్నారు అంటున్నా. ఇప్పుడు వాని కులపోని ఆయన కులపోనికి ప్రాబ్లం వస్తే గంట లోపల వెళ్ళి వాళ్తాడు అక్కడ. అరే దళితుడు ఎవడో చచ్చిపోతే దళితుడి మీద ఏదో దాడి చేస్తే ఆయనకేం గరదబ్బా, ఆయనకేం బాధ అవుతుంది? అవును, ఈ పోయే దళితులకు సిగ్గుండ నక్కర్లేదు ఆడిపోయేటోళ్లకు? అవునన్నా అవును అవును. బుద్ధి రాదా వీళ్ళకి? ఎన్నడు బుద్ధి వస్తుంది? ఇప్పుడు సమాజంలో అగ్రకుల పళ్ళు దళితులను ముట్టుకోకుండా, అన్నం తినేయకుండా, సరైన బట్టలు కట్టుకోకుండా ఈనాడు వెనుకుండేటట్టుగా చేసింది వాళ్ళే. ఈనాడు యేసు ప్రభు పేరు మీద నమ్ముకొని మళ్ళా ఇక్కడ కూడా అగ్రకులమే ఆధిపత్యం చెలాయిస్తుంది క్రైస్తవ సమాజంలో. నేను దేని మీద ఒక వీడియో మాట్లాడినా వినండి, ఒకసారి విని అందరికి షేర్ చేయండి. అర్థమైందా? కాబట్టి వాని కులపోడు కాదయ్యా, వీడు నష్టపోతున్నాడు కాబట్టి వాడు ఎందుకు స్పందిస్తాడు? అదే అన్న, ఇప్పుడు స్పందించినప్పుడు అన్న ఇప్పుడు వీళ్ళు మనం నేను ఇప్పుడు నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను నిజంగానికి నీకు ఫోన్ చేయవలసిన కారణం ఏంటిదని అంటే, నిజంగా నువ్వు చేసిన కొన్ని వీడియోస్ నేను కల్లారని చూసిన కళ్ళకు కట్టినట్టు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో నాకు సత్యం కనబడ్డది కాబట్టి నీకు నేను మళ్ళా మరీ మరీ నీ ఫోను నీ నంబర్ ఇక్కడ ఇలా చూసి నీకు ఫోన్ చేయడం జరిగింది. అరే ఇప్పుడు ఆ జనవాడలా నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళి ఆడ కళ్ళకు కట్టినట్టు చూపెట్టింది ప్రజలకు అది అర్థమైపోయింది. అయితే వీళ్ళు నిజంగా దేవుని పేరు చెప్పుకొని దోసుకున్నట్టే ఉన్నారు, కానీ ఈ ఒక్కరు కూడా వాళ్ళకు అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళకపోయి మాట్లాడకపోతే చాలా బాధ అనిపిస్తుంది అన్న. ముందు వాళ్ళను లిస్ట్ లో పెట్టుకోవద్దు వీళ్ళు. అన్నా 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 లిస్ట్ లో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చావు బతుకులలో ఉన్నారబ్బా, చావు బతుకులలో ఉన్నప్పుడే రానోడు ఇంకెప్పుడు వస్తాడు? రాలేదన్నా. ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు సంఘం అనే శరీరంలో ఒక అవయవం బాధపడుతుంటే ఒక అవయవం సప్పడియకు ఉన్నది, మౌనంగా ఉన్నది అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నట్ట లేనట్ట? లేనట్టే అన్నా. మరి లేనట్టే అంటే అది ఈ శరీరానికి సంబంధించిన అవయవం కాదు అని అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి అది ఈ శరీరానికి సంబంధించిన అవయవం కాదు, అది సపరేట్ అవయవం. అది మీకు సంఘం అనే శరీరములు అవయవం అయితే చేతుకు దెబ్బ తాకితే కన్ను ఏడుస్తుంది, కన్నుకు దెబ్బ తాకితే నోరు ఏడుస్తుంది, నోరుకు ఏమన్నా అయితే సర్వ శరీరము కాళ్ళు చేతులు దాని గురించి ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతుంది. అలాంటి చలనమే రావడం లేదంటే అరే బాబు నీ జాతి వేరు, నా జాతి వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నువ్వు వేరు, నేను వేరేనా, నువ్వు నేను ఒకటెందుకు అవుతుంది అని ఒక సందేశం ఇస్తూనే ఉన్నారు ఎన్నోసార్లు వాళ్ళు. అదే కదా, మరి వీళ్ళకి అవగాహన లేక ఇంతకు ముందు ఎట్లయితే అగ్రకుల ఆధిపత్యము దళితుల మీద ఉండి అణిచివేసిందో ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి ఒక అగ్రకుల ఆధిపత్యమే చెలాయిస్తుంది. మళ్ళీ అన్న నిన్న కాక మొన్నలో వారం కిందలో బీహార్ లో కూడా సేవకులను
వాళ్ళ భార్య ముందు కొట్టుకుంటూ జై శ్రీరామని తన నోటికుండా నినాదాలు పలికించుకుంటూ గుద్దుకుండా పోతాలన్న ఏడిపోతుంది నాకైతే. అందుకే తిరగబడాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది బాబు, ఒక్కొక్కళ్ళ కొరకు మేము పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి మీకు కాపుదల ఇవ్వలేము కదా, సెక్యూరిటీ ఇవ్వలేము కదా, మీ మీద ఎవరైనా అన్యాయంగా దాడి చేస్తే మీరు ఎదుర్కోవాలని చెప్పింది. ఇప్పుడు అన్యాయంగా ఒకరిని కొట్టినప్పుడు వీళ్ళు ఈ దొంగ బోధకులు ఏం చెప్పిండ్రు, యేసుప్రభు కరుణామయుడు దయామయుడు, కొడితే పడాలి తప్ప మనం తిరగబడొద్దు అని నేర్పించారు. ఇది కూడా మనవాదంలో ఒక భాగమే. అసలు ప్రజలల్లో ఇప్పుడు అదే ముసుకులో ఉన్నారన్న, ఇప్పుడు ప్రజలు అదే. కాబట్టి మేము అట్లా కాదు, మేము అట్లా కాదు. మా మీదకి ఎవడైనా అన్యాయంగా వస్తే మేము పట్టి పంతము పట్టి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ లో ఉన్నటువంటి వారందరికీ అవగాహన ఉన్నది. రంజిత్ తోఫ్రి గారు ఏం నేర్పిస్తున్నారు, అరే బాబు అన్యాయంగా నీ ఇంటి మీదకి ఎవడైనా వస్తాడు, వస్తే నువ్వేం చేయాలి, ప్రేమతోని అన్నం పెట్టి పంపిస్తావా అన్యాయంగా వచ్చి దొంగతనానికి వచ్చినానికి. వాని మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఈ పంత వాణ్ణి పొట్టు పొట్టు తన్ని అప్పుడు వాని పోలీసులకు అప్పగించాలి కదా. ఇప్పుడు సువార్త మీటింగులు జరుగుతుంటే ఆడికి వచ్చి డిస్టర్బ్ చేస్తాడు, వాని బొక్కలు ఇరగొట్టాలి కదా, బొక్కలు ఇరగొట్టి పోలీసులకు అప్పగించాలి కదా. మరి ఆ అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది? దేవుని మందిరాన్ని పాడు చేస్తుంటే యేసుప్రభు ఏమన్నాడు, కోపం తెచ్చుకొని బల్లలన్నీ వడేసి కొరడాలు చేసి జులిపించినటువంటి యేసుప్రభు యొక్క కోపం ఎక్కడుంది క్రైస్తవులలో? కాబట్టి క్రైస్తవంలో ఒక మోసం జరుగుతుంది. ఏంటంటే యేసు ప్రభు దయా ప్రేమ కనికరం అని దళితులను అణిచివేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అవేర్నెస్ కావాలి. అరే బాబు వాని కులపోడు నీకు పిల్లనియ్యాడు, లోకంలో ఉన్నప్పుడు వాని పిల్లను నీకు ఇయ్యడు, క్రైస్తవ్యంలోకి వచ్చినాక కూడా వాని పిల్లను నీకు ఇయ్యడు, వాని సంఘములో వాని చర్చిలో నేను ఒక ఉన్నత స్థానంలోనికి తీసుకొని వెళ్ళాడు. నీ కులాన్ని బట్టి లోకంలో ఎట్లయితే అణిచివేయబడ్డాడో వీడు సంఘంలో కూడా అణిచివేయబడుతున్నాడు. కాబట్టి ఇకనైనా సోయి తెచ్చుకొని ఆలోచించి అక్కడికి వాళ్ళ చర్చిలోకి వెళ్ళడం, వాళ్ళకు కానుకలు ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం మానేసుకోవాలి. వాని కులపోడే వాని చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని వందల ఘటనలు చూసిన తర్వాత బాధతో చెబుతున్న సంగతులు ఇవి. అర్థమైందా? ఇన్ని సంఘటనలలో దేంట్లో స్పందించరు? స్పందించరు. ఎందుకంటే వానికి కులపోడు కాదబ్బా, వానికి ఎందుకు రక్తం కొట్టుకుంటారు చెప్పు. అరే నువ్వు నిజంగా అన్నా, నాకైతే నువ్వు ఏమన్నా మంచిగా కానీ రక్తం ఉరుగులాడుతుంది అన్న, బాధ అనిపిస్తుంది, ఏం చేయలేని పరిస్థితి. ఏం చేయాలంటే అవేర్నెస్ చేయాలి పబ్లిక్ ను. అరే బాబు క్రీస్తు పేరట ఎవని కులపు సంఘాలు వానికి అయిపోయినాయి, వాళ్ళు కులాన్ని కాపాడుకోనికి ప్రయత్నిస్తున్నారు. వానవనికి ఏదన్నా జరిగితే వాడు ఎంపీకి ఫోన్ చేస్తాడు, ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు, అవసరం సీఎంతో కలిసి మరి వానికి కావలసినటువంటి ప్రయోజనాలు పొందుతాడు. కానీ ఏ కుల పనికో జరిగితే వానికి ఎందుకు రోషం వస్తుంది, వాడెందుకు బాధపడతాడు? ఇది అర్థం చేసుకోవాలి క్రైస్తవులంతా. మిగతా కులాలలో ఉన్న క్రైస్తవులంతా దీన్ని అర్థం చేసుకోవాలి. కులము నాకు లేదు అనే క్రైస్తవుడు ఎవడైనా ఉన్నాడంటే క్రైస్తవ సమాజానికి బాధ వచ్చినప్పుడు అక్కడ వాలిపోవాలి. వెంటనే వాలిపోయి నేనున్నా ఏం జరిగింది అని వాళ్ళని పరామర్శించాలి కదా కనీసం. వాడు మనోడైతాడు, నువ్వు చచ్చిపోతుంటే కూడా రాలేదు అంటే, చచ్చిపోతుంటే కూడా పట్టించుకోవట్లేదంటే, అరే బాబు నువ్వు వేరు నేను వేరా, నీకు నాకు సంబంధం లేదంటున్నాడు వాడు చేతలతో. కాబట్టి ఇకనైనా సోయి తెచ్చుకుంటే బాగుంటది. అరే ఏ స్వభావం అని ఉండను తమ్ముడు, ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం ఏదో ఒకటి అనడం ఎందుకు, వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు అది తెలియక నమ్ముతారు. అందుకే అవేర్నెస్ చేయాలంటున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి, రక్తం ఉరుకుతుంది అన్నావు కదా, అవేర్నెస్ చేయు. అరే బాబు వాడు నీ కులము కాదు, వాడు కులమును తొలగించుకునే వ్యక్తి కాదు, వాడు కులంలో బతుకుతున్నటువంటి వ్యక్తి. ఆ కులంలో ఉన్నాడు నీకు సపోర్ట్ చెయ్యడు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని కొంతమంది కులానికి అతీతంగా బయటకు వచ్చి అందరు నా వల్లే అనేటువంటి ఒక ప్రేమ స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు, నిజమైన బోధకులు, సేవకులు. కాబట్టి నువ్వు రోగివై ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడవచ్చితో అంటాడు యేసు ప్రభు. నీ సాటి సహోదరుని కొడుతుంటేనే అతడు రాలేదు, పరామర్శించలేదు, పలకరించలేదు అని అంటే, అసలు బాబు నువ్వు వేరు నేను వేరు రా నాయన, నీకు నాకు ఏం సంబంధమే లేదని మెసేజ్ ఇస్తున్నారు అని అర్థము. కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళను
మైండ్ లోకించి తీసేసుకొని ఎవడైతే ఎక్కడ బాధ జరిగితే అక్కడ తన వంతు ప్రయత్నము ప్రయాసము చేస్తాడో వాడే మనోడు అనే ఉద్దేశంతో ముందుకు సాగినప్పుడు ఒక యూనిటీ అనేది వస్తుంది క్రైస్తవ సమాజం. అవునన్నా. కాబట్టి దీన్ని అందరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అప్పుడు నీళ్లకు నీళ్లు పాలకు పాలు అయినట్టు గొర్రె ఓడో మేక ఎవడో తేలిపోతుంది. క్రీస్తు సంఘంలో కొన్ని గొర్రెల మందలు ఉన్నాయి, కొన్ని మేకల మందలు ఉన్నాయి. నువ్వు మేకను చూసి గొర్రెల దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది రాదు, రాలేదు కాబట్టి మరి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అందరిలో ఇదే బాధ ఉంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఆ పెద్ద సేవకులు గొప్ప సేవకులు అని నువ్వు అంటున్నావు తమ్ముడు. ఆ పెద్దరికాన్ని కాపాడుకున్నది ఎక్కడ వాళ్ళు? దేన్ని బట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయినరు? పెద్దోళ్ళని మనం ఎందుకు అంటున్నాం? అన్నద్దు. పెద్దరికం అనేది మనస్సులో హృదయంలో చేసే పనులలో ఉంటది. అందగ్గర వీని దగ్గర ఏదో మాయ మాటలు చెప్పి డబ్బులు సంచులు మూట కట్టుకుని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద చర్చిల పేరు మీద పెద్ద పెద్ద మందిరాలు నిర్మిస్తే అవి పెద్ద సంఘాలు కాదు. అలా నిర్మించినప్పుడు పెద్ద కాపరి కాదు. నిజముగా క్రీస్తు ప్రేమను అందరికి పంచేవాడు పెద్ద కాపరి, పెద్ద మనసున్న కాపరి. అలా చేస్తున్నటువంటి వాడు మరి రంజితోఫిరి గారు. ఈనాడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఎవరికే జరుగుతుంది అక్కడ ముందు ఆర్కేపీ ఉంటది. మొన్న జనవాడలో జరిగిన సంఘటనలో ముందు వెళ్ళి మాట్లాడింది ఆర్కేపీ. ఆర్కేపీ వెళ్ళి మన చాతనైన సహకారం వాళ్ళకి అందించినాం, చాతనైనంత ధైర్యం చెప్పినాం, చేయగలిగే ప్రయత్నం చేసినాం మనం అక్కడ. రంజిత్ కుమార్ వరంగల్ రంజితోఫిరి గారు. అవును, కృష్ణ గారు వరంగల్. అవును, వరంగల్ వరంగల్. మాది కూడా కృష్ణ గారులే అన్న. అందుకనిగా నువ్వు చూసినా నాకు ఆ జనవాడ విషయంలో నువ్వు స్పందించి దాని విషయంలో యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రజల మధ్యలోకి ఆడ జరిగిన సంఘటన తీసుకుపోవడం అది నాకు చాలా నిన్ను బట్టి నాకు చాలా సంతోషమైంది. అంటే అసలు నువ్వు ఒక మాట అన్నా వాళ్ళు ఏమన్నావన్నా ఇప్పుడు మంచి మంచి మీడియా వాళ్ళు కూడా అక్కడికి, పెద్ద పెద్ద మీడియా ఛానల్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే ఆ పెద్ద పెద్ద మీడియా ఛానల్ ఎవరై కూడా క్రైస్తవులై లేవు, దళితులై లేవు, అవన్నీ కూడా మతోన్మాద శక్తులై ఉన్నాయి. వాడు నీకు ఎందుకు సహకరిస్తాడు, ఎందుకు సపోర్ట్ చేస్తాడు చెప్పు. వాళ్ళకి ఏమైనా నష్టం అయితే వాళ్ళని వానుల్లో పక్షంగా మాట్లాడుతుంది మీడియా తప్ప నీ పక్షంగా ఎందుకు మాట్లాడుతుంది? నీ పక్షంగా ఉండనీకు పెట్టుకున్నాడా ఛానల్? రారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పెద్ద కులపులు, ఈ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఒకటే. వీళ్ళటువంటి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వెంటనే దిగిపోతారు అక్కడ. వాని కులపోడు ఉండాలి, అది ఏ కులమా ఏ మతమా కాదు. వాని కులపోడు అయితే అక్కడికి వెళ్తాడు అంతే. పోదు అంత ఈజీగా పోదు. దేశప్రభు అక్కడ దాకా ఉంటది కులపిచ్చి, దేశయ్యతోనే పోతుంది అది. కొందరు వాళ్ళకి వాళ్ళుగా ఈ కులం నాకు వద్దని తీసేసుకునే వాళ్ళు ఉంటారు, అది చాలా తక్కువ. అది తేలిపోతుంది. అది నిజంగా ఈ ఎవరు గాయపడినా ఎవరు బాధపడినా ఇతను నా సహోదరుడు అనే ప్రేమతో అక్కున చేర్చుకుంటాడు చూడు. వానికి నిజంగా కులం లేనట్టు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే స్థాయి నాది కాదు, వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళు నా ఒళ్ళు కాదు అనే ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళు క్రీస్తును ధరించుకున్న వాళ్ళుగా మనం ఎట్లా చూడగలుగుతాం చెప్పు? చూడలేం, చూడొద్దు కూడా. కాబట్టి ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రజలను, బాబు నువ్వు మళ్ళీ లోకములో అగ్రకులాలు నిన్ను అణిచివేసినందుకే నువ్వు గుడికి పోలేదు, బడికి పోలేదు, నీకు సరైన వైద్యం లేదు, సరైన గౌరవం లేదు సమాజంలో. దేవుని మహాకృపను బట్టి సువార్త ప్రకటించి అంటుడు ముట్టుడు లేకుండా ఈ మూఢ నమ్మకాల నుంచి బయటికి తెచ్చి నిజ దేవుణ్ణి నీకు ఒక దైవజనుడు చేత దేవుడు పరిచయం చేయిస్తే, మళ్ళా ఇంట్లో అగ్రకులాలలో వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు అదే అనుభవిస్తున్నావు. వాడు నేను దగ్గరికి రానియడు, నిన్ను ఉన్నతంగా హెచ్చించడు, గౌరవించడు, ప్రేమించడు, నీ ఇంటికి రాడు, నీ ఇంట్లో భోజనం చేయడు, నిన్ను పట్టించుకోడు, నీకు ఒక ఉన్నత స్థానం ఇయ్యడు వాళ్ళ చర్చిలో, వాళ్ళ సంఘంలో, వాళ్ళ ఆర్గనైజేషన్లో. మళ్ళా నువ్వు ఇక్కడికి వచ్చి కూడా అగ్రకులము అని దగ్గరికి నువ్వు వెళ్ళే ప్రయత్నం చేయడం అనేది తప్పు. కాబట్టి కులం అనేదే నాకు వద్దు అనుకున్న దగ్గరికి వెళ్ళాలి. వాని పిల్లని వీనికి ఇయ్యాడు, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేయడం అనే ఒక అవేర్నెస్ తెచ్చుకుంటే అప్పుడు ఏమైనా మార్పు వస్తుంది. ఉన్న వాళ్ళైనా ఐక్యంగా ఉండగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును చూసి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంది బలం మార్బలం చూసుకొని, ధన బలం చూసుకొని కొంతమంది మళ్ళీ మోసపోయి వాళ్ళ సంకల్లలా దూరుతున్నారు. కానీ వాళ్లకు
ఆ విషయం రియలైజ్ కావడానికి తెలియడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అంతలోపు వీళ్ళ వయసు అయిపోతుంది, వీళ్ళ ఎనర్జీ అయిపోతుంది, వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అయిపోతుంది, వీళ్ళ జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ఈనాడు పబ్లిక్ అంతా తెచ్చుకొని నీ కొరకు ప్రాణం ఇచ్చే నిన్ను పట్టించుకునేటువంటి సేవకుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. క్రైస్తవ సమాజం కొరకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఏకం కావాలని ఎవరు పోరాటం చేస్తున్నారు అనే ఆలోచన చేసి ముందుకెళ్తే బాగుంటుంది. ఈనాడు ఇండియా ప్రజాబంధు పార్టీ అని రంజిత్ ఓఫీర్ గారు ఏర్పాటు చేశారు. ఎందుకు, సమాజంలో రాజకీయంగా ఎంతో ఘోరమైన అన్యాయం జరుగుతుంది, రాజకీయ అండలేకపోతే మనం ఏం చేయలేము అని. ఇప్పుడు వాళ్ళేముంది, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో ఉన్న అగ్రనాయకులతో కలుస్తారు, వాళ్ళని చర్చలకు పిలుచుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం పొందుతారు, అయిపోయి అవునా లేదా? మనం చూసినాం మొన్న టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నాయకులను పిలుచుకున్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం పొందినరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే ముఖ్యమంత్రిని వెంటనే పోయి కలిసింది ఎవరు? అర్థమైతుంది కదా సమాజానికి. ఇప్పుడు రాజకీయాలు చేయొద్దంటారు, వాళ్ళే వెళ్ళి ముందుగా కలుస్తారు రాజకీయ నాయకులను. అంటే ఇక్కడ విషయం ఏంటిదంటే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పైసలు పెట్టి మేము ఏ అధికారినైనా కొంటాం, ఎవరినైనా కలుస్తాము. కాబట్టి మాకు రాజకీయాలు వద్దు అని ఒక దొంగ ప్రచారం చేయడం వల్ల అసలైన రాజకీయం వాడే చేస్తాడు, వానోళ్ళే చేస్తారు, వాళ్ళే చేస్తారు. మళ్ళీ రాజకీయాలు మనకెందుకు అని దళితులను ముందటికి పోకుండా, ఒక ఓటు బ్యాంకు కాకుండా, ఓటు మురిగిపోయేటట్టు, ఓటు పనికి రాకుండా అయ్యేటట్టుగా మనకు రాజకీయాలు వద్దు అని చెప్పేసి దళితులను అణిచివేస్తున్నారు. ఇక్కడ కూడా దళితుల యొక్క ఓటు క్రైస్తవులుగా మారినందుకు పాడైపోతుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ బీజేపీ గెలిస్తే క్రైస్తవులకు, ముస్లింలకు, దళితులకు ఉన్న ఓటు హక్కు తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడు ఇంకేమైతుంది, మళ్ళీ మునుపటి కథనే అయిపోతుంది, మళ్ళీ జంతువులు లెక్క అయిపోతారు మనుషులు. కాబట్టి ప్రజలు అవేర్నెస్ కావాలి, ఆలోచన చెయ్యాలి, ఈ విషయం ఈ విషయాలు అర్థం కావాలి ప్రజలకు. నీ అన్న అయితే నీకు దెబ్బ తాకితే రాకుండా ఉంటాడా, పలకరించకుండా ఉంటాడా? ఏమైంది తమ్ముడు అని నేను పలకరించడా? పలకరిస్తాడు. వాడు రాలేదు అంటే నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నీ సహోదరుడు కాదు, నీ స్నేహితుడు కాదు వాడు. కాబట్టి ఇకనైనా అర్థం చేసుకోవాలి ప్రజలు. అర్థం చేసుకుంటే అప్పుడు ఒక సరైనటువంటి ఆలోచన కలుగుతుంది. అందుకే అగ్ర కులాల నుంచి వచ్చినటువంటి చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాన్ని పోగొట్టుకోలేదు. కాబట్టి దళితులను వాళ్ళ దగ్గరికి రానివ్వరు, వాళ్ళ మీద చచ్చిపోతే కూడా వాళ్ళు చూడనీకి రారు. ఎందుకంటే వాళ్ళకు మాకు సంబంధం లేదు, వాళ్ళు అంటరాని వాళ్ళనే ఉద్దేశం క్రైస్తవ్యంలో కూడా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని పట్టించుకోవడం మానేయాలి. నూటికి ఒకడో ఇద్దరో నాకు కులం లేకుండా బతికే సేవకులు ఉండొచ్చు, అటువంటి వాళ్ళని మనం చూసి గౌరవించి పరీక్షించి ప్రేమించాలి. దేవుడే నన్ను రుచి చూసి తెలుసుకోండి, పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు. సేవకుణ్ణి కూడా పరీక్షించి, వీడు కులం ఉన్నోడా, కులం అంటే ఇష్టం లేనోడా, ఇష్టం ఉన్నోడా అని పరీక్షించి వాళ్ళ సంఘానికి వెళ్ళాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యాన్ని, వాళ్ళకున్న పేరును, వాళ్ళకున్న కులాన్ని చూసుకొని పోతే ఎన్ని రోజులున్నా గిదే గతి. అర్థమైందా అన్నా? అది పరిస్థితి. చాలా మంది ఫోన్ చేసి అంటున్నారు, అన్న మా సేవకుడు మా ఇంటికి రాడన్నా, కనీసం మాకు షేక్ హ్యాండ్ ఇయ్యాడన్నా, మాతో మాట్లాడన్నా. మరి బుద్ధిహీనులారా మీరు ఎందుకు వస్తున్నారు? నీకు షేక్ హ్యాండ్ ఇయ్యాను నీకు, నిన్ను ముట్టుకోని దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు? సిగ్గు లేదా పోనీకి? మొన్న ఒక ఆయన హౌస్ డెడికేషన్ అయితే ఏమయ్యా మరి మీ పాస్టర్ వస్తున్నాడంటే, అబ్బో ఆయన రాడన్నా అంటున్నాడు. మరి సిగ్గు లేనాడు, నువ్వు ఎందుకు వస్తున్నావు ఆయన చర్చికి? సిగ్గు లేదా నీకు? ఒక ఇంట్లో ఒక అవుట్ డెడికేషన్ పండుగ చేసుకుంటే రాడట ఇంటికి, మరి ఎందుకు నీకు? అతడు ఎందుకు నీకు? యేసుప్రభు ఇదేనా నేర్పించింది నీకు? కాబట్టి దళితులను ఏ విధముగా కూడా ముందుకెళ్ళనియకుండా కొన్ని అగ్రకుల సంస్థలు, అగ్రకుల వ్యక్తులు, మనువాదం అనేది పనిచేస్తుంది. అది దళితులు ఏ మూలన దేవుణ్ణి నమ్మి ముందుకెళ్ళినా వాళ్ళు అడ్డుకుంటారు, రాజకీయ పార్టీ ద్వారా ముందుకెళ్తే అడ్డుకుంటారు, ఒక సామాజిక సంఘము, సామాజిక సంస్థ పెట్టి ముందుకెళ్తే అడ్డుకుంటారు, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి ముందుకెళ్తే అడ్డుకుంటారు. ఏ విధముగా కూడా ముందుకెళ్ళొద్దు అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్. కాబట్టి ఈనాడు వాళ్ళు అన్ని రంగాలలో చొరబడి ఉన్నారు, ఆఖరికి క్రైస్తవ చర్చిస్ లో కూడా చొరబడి ఉన్నారు. ఈ మతోన్మాదంతో నింపబడినటువంటి మనువాదపు మనుషులు. కాబట్టి నిజమైన క్రీస్తు ప్రేమతో నింపబడ్డోడెవడో, మనువాదంతో నింపబడ్డోడెవడో, ఈ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి.
దొరికింది కదా, మాకు ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఒక కేక్ ఇస్తున్నాడు, చచ్చిపోతే శివపేటకి ఇస్తున్నాడు అని చెప్పేసి అందంగా వీడియోలు చేసి పెడుతున్నారని చెప్పేసి ఆకర్షింపబడిపోతే ఆడికి వెళ్ళే పోతే వీళ్ళకి మిగిలేదు డొల్లే తప్ప ఏం లేదు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఈనాడు ఒక్కలే కాదు పెద్ద సేవకుడు అనబడుతున్నాయని, ఒక్క ఆయన ఇద్దరు కాదు, ఈ కులము అనే దాన్ని పోగొట్టుకున్నాడు ఎవడు కూడా. ఈనాడు క్రైస్తవుడు అయిన తర్వాత వాడు పాతోడు చచ్చిపోయిండు, కొత్తోడు పుట్టిండు, వానికి కులం యొక్క పేరు వెనుక తోకెందుకు పేరు వెనుకల కొంతమంది. ఇదో రోగం అంటే లోకంలో ఉన్నప్పుడు వానికి గౌరవం కావాలి, క్రీస్తు సంఘంలోకి వచ్చినాక కూడా అదే పేరుతో పిలుచుకోవాలి. అంటే వాడు పేరు అని ఆ తోక వెనుక పెట్టుకున్నాడు అంటేనే మిగతా తక్కువ చూపు చూస్తున్నట్టే కదా. వీడు పిలువబడినప్పుడు గౌరవం పొందాలి నేను అగ్రకులం అని, మిగతా తక్కువ కుల పొల్లని అక్కడ ఐడెంటిఫై కావాలి. అట్లా కులాల పేరు మీద కూడా చాలా మంది వాళ్ళని ఫాలో అవుతున్నారు, వాళ్ళు పెద్ద కులం నుంచి రక్షణ పొందిండు అని చెప్పేసి. ఈనాడు కూడా సాక్ష్యము ఎవరైనా మేము పెద్ద కులం నుంచి రక్షణ పొందిరు అంటే దాన్ని ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది అనుసరిస్తారు వాళ్ళని. అంటే ఆ పిచ్చి పోలేదు, పోలేదు. కాబట్టి పబ్లిక్ ని మనం అవేర్నెస్ చేసుకోవాలి. ఆ అవేర్నెస్ అయితే ఏమన్నా ఏకమవుతారు, బాగుపడతారు. ఇక లేకపోతే ఏసయ్య రాకడలోనే ఎవరు ముసుకేందో ఏసయ్య ఊడగొడతాడు. ఎవడు ఏషం వేసుకున్నాడో, ఎవడు గొర్రెతోలు కప్పుకున్నాడో తెలిసిపోతుంది. ఇక అప్పటిదాకా మనం బాధపడాలి, ప్రార్థన చేయాలి. లోతు లాగా సుధమ కుమార పట్టణాలను చూసి లోతు తన మనసులో నొచ్చుకోనేను అంటాడు. మనం నొచ్చుకోవడమే ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధం, నొచ్చుకోవడమే మన దేవునికి కావాలి. మనం ఏమైనా చేయగలిగితే చేయాలి, లేదంటే మనసులో నొచ్చుకుంటున్నాం కదా, ఆ నొచ్చుకునే దాన్ని బట్టే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. నువ్వు న్యాయంగా ఆలోచించినావు అంటాడు, నువ్వు నొచ్చుకున్నావు కనుక అందుకే నీకు ప్రతిఫలం ఇస్తాను అంటాడు దేవుడు. ఇప్పుడు నీకు అలాంటి నొప్పి కలిగింది కనుకనే ఫోన్ చేసినావు కదా తమ్ము. అలాంటి నొప్పితో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఒక కేటగిరీగానే చూస్తాడు. అట్లా అది చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఇప్పుడు వాడికి దౌర్జన్యంగా చర్చి విడిగిపోయి ఆ జెండాలు కట్టి జేసీరామ్ అనుకుంటూ లోపడికి పోయి కొట్టి తన్ని. అందుకే ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా తమ్ముడు, మీకు ఇల్లుంది కదా, ఇవన్నీ కారణాలు చూస్తుంటే బాధ అనిపిస్తుంటది. ఒక ముచ్చటిని తమ్ముడు, ఇప్పుడు మీ ఇల్లు మీదకి ఎవడైనా దొంగ వచ్చిండు అనుకుని ఏం చేస్తావు? మన తిరుగుబాటు చేయబోలే ఊరు కానా. అదే ఏం చేస్తావు అంటున్నా, ఇంటి మీదకి ఒకడు వచ్చిండు, నీ ఇంట్లో ఉన్న బాసనలన్నీ బయట పడేసిండు, నువ్వేం చేస్తావు? మరి చర్చ్ మీదకి వస్తే కూడా గుద్దు నేర్చుకోవాలి కదా క్రైస్తవులు. అదే చెప్తున్నా, ఈ మనువాదంతో నింపబడినటువంటి అగ్ర కులాలలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ్యంలోనికి చొరబడి వాళ్ళు మతోన్మాద యొక్క ఆ స్పిరిట్ కలిగి ఉండి మనం తిట్టొద్దు కొట్టొద్దు కోపానికి రావద్దు అని అణిచివేయడం మొదలు పెట్టేదని చెప్తున్నా కదా. ఇప్పుడు అదే మన ఇంటి మీదను వాని కుటుంబం మీద దాడి జరిగితే వెంటనే కేసు పెడతాడు. మనకేమో ప్రేమించాలి క్షమించాలని చెప్తాడు. మన ఇంటి మీదకి ఎవడైనా వస్తే, మన భూమిని ఎవడైనా ఆక్రమించుకుంటే వానికి మీద కేసు పెడతాం, కొడతాం, తిడతాం. ఎట్లనో చర్చి మీదకి ఎవడైనా వస్తే కూడా కొట్టడం నేర్చుకోవాలి క్రైస్తవులు. ప్రజలు ఎవడ ప్రజలు మొదలు పెట్టాలి, నేర్పియాలి ప్రజలకు. ఇప్పుడు ప్రజలందరికీ ఒకే ఆలోచన లేదు కదా, ప్రజలందరూ చెదిరిపోయి అగ్రకుల ఆధిపత్యంలో ఉన్నారు, మతోన్మాద యొక్క ఆధిపత్యంలో ఉన్నారు ప్రజలంతా. వాళ్ళని బయటకు తీసుకురావాలి, మరి వాళ్ళకి ఆలోచింప చేస్తున్నది కదా ఈనాడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ చేస్తున్నది ఏంటిది, ఆలోచింప చేస్తున్నది వాళ్ళకు. ఆలోచించుకోండి బాబు అని చెప్తున్నాం కదా, తెలుసుకోండి అని చెప్తున్నాం కదా. విన్నోడు వినని వినని విననోడు అనుభవిస్తాడు రేపు రేపు, ఒకనాడు కాకపోతే ఒకనాడు అర్థమవుతుంది. కాబట్టి ఒకనాడు రియలైజ్ అయ్యి అప్పుడు అర్థమవుతారే ఎంత నష్టపోయినామని. ఇప్పుడు ఆనాడు ఈనాడు అంటరాని వాళ్ళుగా వెలివేయబడినటువంటి వారుగా సమాజంలో టచబుల్స్ అన్టచబుల్స్గా ఉండి ఎంతైతే నష్టపోయిరో ఈ యొక్క వర్ణ వ్యవస్థ ద్వారా, ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా వర్ణ వ్యవస్థ ఉన్నది, పోలేదు అది. ఈ వర్ణ వ్యవస్థ పోనన్ని రోజులు లోకంలో ఏ నష్టము ఏ చీత్కారాలు జరిగినాయో సంఘాలలో కూడా అదే చీత్కారాలు జరుగుతాయి. ఇదంతా కూడా ఒక డూప్లికేట్ క్రైస్తవ్యం జరుగుతుంది, నడుస్తుంది. అందులో నుంచి బయటకు వచ్చి నిజమైనటువంటి క్రీస్తు తత్వము కలిగినటువంటి సేవకులంతా విశ్వాసులంతా సంఘాలుగా ఏర్పడి ఒక ఐక్యతలోనికి వచ్చినప్పుడు మాత్రమే దైవ కార్యం అనేది జరుగుతుంది. అప్పుడు నిజమైనటువంటి ఒక రోషము కలిగిన దావీదులలాగా, ఒక ఫినేహసులలాగా, ఒక ఏలియాలలాగా, ఒక మోషేల గుంపుగా తయారవుతుంది.
అలాంటి గుంపులు తయారు కావాలంటే మరి అందరికి ఇంకా మెల్లమెల్లగా అర్థం కావాలి. అట్లా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఏమేమన్నా మీ అమూల్యమైన మాటలు తెలియపరిచినందుకు వందనాలన్న. మరి నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ పేరేంటి బ్రదర్? అన్న పేరు మిఖాయల్ అన్న. ఓ సంతోషం, మంచిది మంచిది బ్రదర్. ఓకే మిఖాయల్ అన్న, నాకు చదువు కూడా రాదు అన్న. చదువు కూడా రాదు కానీ కాస్త కూర్చో దేవుని జ్ఞానం ద్వారా. ఏ చదువుదేముంది బ్రదర్, చదువుదేముందండి పాపం. అది మా అపోస్తలలోకి చాలా మందికి చదువు రాదు అన్న. అన్న చదువు అయితే రాదు, పేతురు చదువు రాని పామరుడే. మహోన్నతిని విద్య రావాలే, దేవుడు మనకు అర్థమైతే చాలు బ్రదర్. చదువు వచ్చిన శాస్త్రవేత్తలు చాలా మంది రేపు నరకం పోతున్నారు. అర్థమైందా? చదువు వచ్చిందా రాదా అనేది అవసరం చదువు, కానీ మన పరిస్థితులను బట్టి నువ్వు చదువుకోలేకపోయినావు, దానికి ఏం బాధపడద్దు. కాబట్టి చదువు రాదు, ఆ చదువు రాకపోతే నీకు దేవుడు తెలుసు. అన్నిటికంటే గొప్ప చదువు దేవుడిని నమ్మడం, దేవుడు తెలవడమే. ఈ లోకంలో చదువుకున్న వాళ్ళందరూ రేపు నరకాన్ని తప్పించుకొని పరలోకం రారు అన్న. అన్న వాస్తవం అన్న, నా కోసం కూడా ప్రార్థన చేయండి అన్న. నేను వరంగల్ కూడా చిన్న సేవ నడిపిస్తుంటా, నడిపి ఇక్కడ అంబేద్కర్ నగర్ లో సేవ నడుస్తుంది అన్న. ఒక 4-5 కుటుంబాలు, అంటే ఒక 4 కుటుంబాలు వస్తాయి. మా కోసం కూడా ప్రార్థన చేయండి అన్న, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ప్రార్థన సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఛానల్ కూడా యథార్థంగా ఉండదు. ఉన్నట్టుగా ఆల్రెడీగా ప్రజల సమక్షంలోకి జరిగేటి క్రైస్తవుల మీద జరిగే దాడుల విషయంలో మీరు యథార్థంగా తీసుకుపోతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళ ప్రార్థన అవసరం. మీలాంటి వాళ్ళు కూడా మాకు చాలా అవసరం అన్న. నా కోసం అయితే ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు ఫోన్ టచ్ లో ఉంటాను అన్న, తప్పకుండా నా కోసం ప్రార్థన చేస్తావా. నేను క్రీస్తు పేరట ఒక మాటని తెలియపరచను అన్న. ఓకే మంచిది మంచిది అన్న. ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్.